హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ న్యూ సిలబస్ ఆధారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం ఇంతవరకు మన ఛానల్లో చరిత్ర హిస్టరీకి సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకున్నాం అదేవిధంగా భౌగోళికం జాగ్రఫీ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం ఇవాళ టాపిక్ ఏంటి అంటే భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్ పట్టణీకరణ మరియు వలసలకు సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మన ఛానల్లో టెట్ టు డిఎస్సి సబ్జెక్టు కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉన్నాయండి ఇందులో థర్డ్ టు టెన్త్ క్లాస్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా కంప్లీట్ బయలాజికల్ సైన్స్ సోషల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి స్పెషల్ కంటెంట్ బ్యాంక్ వీడియోలు కేవలం టు డిఎస్సీలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి ఇందులో జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చూడండి ఓకే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్నటువంటి వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే టుడే టాపిక్లోకి వెళ్లే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎబిపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్కు సంబంధించిన న్యూ సిలబస్ ప్రకారంగా మన ఛానల్లో టాపిక్స్ అయితే ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం ఇంతవరకు మన ఛానల్లో హిస్టరీ చరిత్రకు సంబంధించిన టాపిక్స్ ప్రాచీన చరిత్ర మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్రకు సంబంధించినటువంటి టాపిక్స్ అయితే తెలుసుకున్నా అలాగే భౌగోళికం జాగ్రఫీకి సంబంధించిన టాపిక్స్ సాధారణ మరియు భౌతిక భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు అదేవిధంగా భారతదేశము ఆంధ్రప్రదేశ్ల యొక్క ఆర్థిక భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే జాగ్రఫీకి సంబంధించి భారతదేశము మరియు ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ మరియు వలసలకు సంబంధించినటువంటి కంప్లీట్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి ప్రశ్న గమనిస్తూ ఉన్నాం పట్టణీకరణ అంటే ఏమిటి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు తరలి వెళ్తున్న ప్రజల ఆప్షన్ బి అనేక కారణాల ఫలితంగా పట్టణ ప్రాంత జనాభా పెరుగుదలనా ఆప్షన్ సి పట్టణ ప్రాంతంలో నివసించే ప్రజల నిష్పత్తిలో పెరుగుదలనా ఆప్షన్ డి ప్రజలు పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తరలి వెళ్ళడమా పట్టణీకరణ అంటే ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఓకే ఫ్రెండ్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పట్టణ ప్రాంతంలో నివసించే ప్రజల నిష్పత్తిలో పెరుగుదలను పట్టణీకరణ అంటారు రెండవ ప్రశ్న గమనిస్తున్నా ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది ప్రజలు ఎక్కడ నివసించారు నివసించారు ఇప్పటికీ నివసిస్తూ ఉన్నారు ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది ప్రజలు ఎక్కడ నివసించారు ప్రపంచ జనాభాలో సగం మంది పట్టణ ప్రాంతాల్లో నివసించారు ఆప్షన్ బి ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో నివసించారు ఆప్షన్ సి ప్రపంచ జనాభాలో యాభై ఒక్క శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు ఆప్షన్ డి ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించారు ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది ప్రజలు ఎక్కడ నివసించారు నివసిస్తూ ఉన్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించారు నివసిస్తూ ఉన్నారు ఇక మూడవ ప్రశ్న గమనిస్తే క్రింది వాణిలో పట్టణీకరణకు కారణం కానిది పట్టణ ప్రాంతంలో అద్దె మరింత తక్కువగా ఉంటుంది సరసమైనది పట్టణ ప్రాంతంలో ప్ మెరుగైన వైద్యం మరియు విద్యా సౌకర్యాలు విద్ ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో మరిన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో వినోదానికి ఎక్కువగా ఉన్నాయి క్రింది వాణిలో పట్టణీకరణకు కారణం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పట్టణ ప్రాంతంలో అద్దెలు మరింత సరసమైనవి తక్కువగా ఉన్నాయనేటువంటిది కారణం కానిది తప్పుగా ఉన్నది ఇక నాలుగో ప్రశ్న చూస్తే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన కింది ప్రకటనలో ఏది నిజం కాదు ట్రాఫిక్ రద్దీ ఉంటుంది పబ్లిక్ పబ్లిక్ యూటిలిటీలు సులభంగా అందుబాటులో లేవు అధిక నేరాల రేట్లు ఉన్నాయి మురికివాడలు తరచుగా పట్టణ ప్రాంతాలలో మరియు చుట్టుపక్కల అభివృద్ధి చెందుతూ ఉంటాయి కింది వాటిలో పట్టణ ప్రాంతాలకు సంబంధించి కింది ప్రకటనల్లో ఏది నిజం కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పబ్లిక్ యూటిలిటీలు సులభంగా అందుబాటులో లేవు అనేటువంటిది నిజం కానటువంటి స్టేట్మెంట్ ఇక ఐదవ ప్రశ్న చూస్తే నగరాలు తరచుగా పరిసర ప్రాంతాలలో విస్తరించి ఉంటాయి దీనిని ఏమంటారు పట్టణ వ్యాప్తి అంటారా దాన్ని పట్టణ వృద్ధి అంటారా అర్బన్ ఓవర్ఫ్లో అంటారా పట్టణ విస్తరణ అంటారా నగరాలు తరచుగా పరిసర ప్రాంతాలతో విస్తరించి ఉంటాయి దీనిని ఏమంటారు ఆన్సరీస్ ఆప్షన్ డి పట్టణ విస్తరణ అంటారు ఆరవ ప్రశ్న చూస్తున్నాం ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రజల కదలికలను ఏమంటారు వలస గ్రామీణం నుంచి పట్టణాల వలస అంతర్జాతీయ వలస వార్షిక వలస ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రజల కదలికలను ఏమంటారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అంతర్జాతీయ వలస అంటారు ఏడవ ప్రశ్న చూస్తున్నాం ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు చదువుకోవడానికి వేరే దేశానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తాడు ఇది ఒక ఉదాహరణ దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు స్వల్పకాలిక వలసన దీర్ఘకాలిక వలసన గ్రామీణం నుంచి పట్టణాల వలసన వార్షిక వలసన ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్వల్పకాలిక వలస అంటారు ఎనిమిదవ ప్రశ్న చూస్తున్నాం చాలా కరేబియన్ భూభాగాలకు ఆప్షన్ ఏ వలస వచ్చిన వారి సంఖ్య కంటే వలసదారుల సంఖ్య ఎక్కువగా ఉంది ఆప్షన్ బి వలసదారుల సంఖ్య వలసదారుల సంఖ్యకు దాదాపు సమానంగా ఉంటుంది ఆప్షన్ సి వలస వచ్చిన వారి సంఖ్య కంటే వలసదారుల సంఖ్య చాలా తక్కువ ఆప్షన్ డి వలస వచ్చిన వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటుంది చాలా కరేబియన్ భూభాగాలకు ఏ విధంగా ఈ యొక్క వలసలు ఉంటాయి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి వలస వచ్చిన వారి సంఖ్య కంటే వలసదారుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది ఇక తొమ్మిదో ప్రశ్న చూస్తే కరేబియన్ భూభాగాలను విడిచిపెట్టిన వలసదారులలో ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తారు ఉత్తర అమెరికానా ఆసియానా ఆఫ్రికానా ఇతర కరేబియన్ భూభాగాలకు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఉత్తర అమెరికాకు వెళ్తూ ఉంటారు పదవ ప్రశ్న చూస్తే క్రింది వాణిలో ఏది జమైకాపై వలసల ప్రభావం కాదు ఆప్షన్ ఏ ఇది జననాల రేటు తగ్గడానికి కారణమైనది ఆప్షన్ బి వలసలు మరింత వలసలకు దారితీస్తాయి ఆప్షన్ సి ఇది జనాభా పెరుగుదలను వేగవంతం చేయడానికి సహాయపడింది ఆప్షన్ డి విదేశాలలో నివసిస్తున్న జమైకన్లు తరచుగా డబ్బును తిరిగి పంపుతారు కింది వాణిలో ఏది జమైకాపై వలసల ప్రభావం కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండవ ప్రశ్న చూస్తున్నాం భారతదేశంలో పురుషుల వలసలకు కింది వాణిలో ప్రధాన కారణం ఏది విద్య ఆప్షన్ బి పని మరియు ఉపాధి ఆప్షన్ సి వ్యాపారం ఆప్షన్ డి వివాహం భారతదేశంలో పురుషుల వలసలకు ప్రధాన కారణం ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పని మరియు ఉపాధి పన్నెండవ ప్రశ్న చూస్తున్నాం పట్టణీకరణ ఫలితం విద్యాభివృద్ధి గ్రామీణాభివృద్ధి గ్రామాల నుంచి నగరాలకు జనాభా వలసలు వ్యవసాయ అభివృద్ధి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గ్రామాల నుంచి నగరాలకు జనాభా వలసలను పట్టణీకరణ ఫలితంగా చెప్పవచ్చు ఇక పదమూడవ ప్రశ్న చూస్తున్నాం పట్టణీకరణ అనేటువంటిది ఎటువంటి కారణాల వలన పెరుగుతూ ఉంది పారిశ్రామికీకరణ వలన ఆర్థిక అవకాశాల వలన మెరుగైన మౌలిక సదుపాయాల వలన మెరుగైన జీవన ప్రమాణాలు ఆరోగ్య సంరక్షణ మరియు విద్య పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి పైవన్నీ కారణాల వలన పట్టణీకరణ అనేటువంటిది పెరుగుతూ ఉంది ఇక పద్నాలుగో ప్రశ్న చూస్తున్నాం భారతదేశంలో పట్టణీకరణ ఎటువంటి కారకాల కలయికతో జరుగుతుంది సామాజిక కారకమా ఆర్థిక కారకమా జనాభా కారకమ ఆప్షన్ డి పై వన్ పై మూడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై మూడు అండి పదహైదవ ప్రశ్న గమనిస్తున్నాం భారతదేశంలో పట్టణీకరణకు కొన్ని ప్రధాన కారణాలు తెలపండి గ్రామీణ పట్టణ వలస ఒక కారణం పారిశ్రామికీకరణ మరియు ఆర్థిక వృద్ధి అవస్థాపన మరియు సేవల అభివృద్ధి ప్రభుత్వ విధానాలు మరియు చొరవలు విద్యా మరియు విద్యా సంస్థలు ఆప్షన్ ఎఫ్ అన్ని భారతదేశంలో పట్టణీకరణకు కొన్ని ప్రధాన కారణాలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ అన్ని అండి పదహారు ప్రశ్న చూస్తున్నాం గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎటువంటి అవకాశాల కోసం నగరాలకు తరలి వెళ్తూ ఉంటారు ఆర్థిక అవకాశాల కోసమా అధిక వేతనంతో కూడిన ఉద్యోగాల కోసమా మెరుగైన జీవన ప్రమాణాల విద్యా మరియు ఆరోగ్య సంరక్షణ కోసమా ఉన్నత సామాజిక చైతన్యమా ఆప్షన్ ఎఫ్ పైవన్ని ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి పదిహేడవ ప్రశ్న చూస్తున్నాం గ్రామీణ ప్రాంతాల ప్రజలను పట్టణ కేంద్రాలకు ఆకర్షిస్తున్నవి ఏవి వేగంగా జరుగుతున్న పారిశ్రామికీకరణ పట్టణ ప్రాంతాల్లో పరిశ్రమలు వాణిజ్య కేంద్రాల స్థాపన అధిక వేతనంతో కూడినటువంటి అధిక జీతంతో అధిక డబ్బుతో కూడినటువంటి ఉద్యోగాలు పైవన్నీ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఇ పైవన్నీ అండి పద్దెనిమిదవ ప్రశ్న చూస్తున్నాం ఎటువంటి సౌకర్యాల లభ్యత కూడా పట్టణ ప్రాంతాలకు ప్రజలను ఆకర్షిస్తూ ఉంది పట్టణ ప్రాంతాల రోడ్లు రవాణా నెట్వర్కులు పాఠశాలలు ఆసుపత్రులు నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం ఆప్షన్ డి పైవన్నీ ఆప్షన్ డి పైవన్నీ అండి ప్రశ్న చూస్తున్నాం భారతదేశంలో పట్టణీకరణకు దోహదపడ్డ వివిధ ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలు ఏవి స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం సరసమైన గృహాలను అందించడం తక్కువ ధరకు గృహాలను అందించడం మరియు పెట్టుబడులను ఆకర్షించడం ఆప్షన్ ఇ పైవన్నీ భారతదేశంలో పట్టణీకరణకు దోహదపడ్డ వివిధ ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి ఇరవై ప్రశ్న చూస్తున్నాం భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఎటువంటి విద్యా ప్రయోజనాల కోసం నగరాలకు వలసపోతూ ఉన్నారు ఇది పట్టణీకరణకు దారితీస్తూ ఉంది ఎటువంటి విద్యా ప్రయోజనాలు ఆప్షన్ ఏ ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి ఆప్షన్ బి వృత్తి శిక్షణా కేంద్రాలు ఉన్నాయి ఆప్షన్ సి విద్యా వనరులతో సహా మెరుగైన విద్యా అవకాశాలు ఉన్నాయి ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ అండి ఓకే ఫ్రెండ్స్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఒకటో ప్రశ్న చూస్తున్నాం భారతదేశంలో పట్టణ జనాభాలో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ మంది ఉన్న ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు భారతదేశ పట్టణ జనాభాలో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ మంది ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు ఐదు రాష్ట్రాల్లో ఉన్నారా ఎనిమిది రాష్ట్రాల పది రాష్ట్రాల పదహైదు రాష్ట్రాల ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పది రాష్ట్రాల్లో ఉన్నారు ఇరవై రెండో ప్రశ్న చూస్తే భారతదేశంలోని పట్టణ జనాభాలో డెబ్బై ఐదు శాతం కంటే ఎక్కువ మంది పది రాష్ట్రాల్లో ఉన్నారు ఆ పది రాష్ట్రాలు ఏవి ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ తమిళనాడు ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఆప్షన్ సి కర్ణాటక మధ్యప్రదేశ్ రాజస్థాన్ మరియు కేరళ ఆప్షన్ డి పైవన్నీ పై పది రాష్ట్రాలండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని ఇరవై మూడో ప్రశ్న చూస్తున్నాం మహారాష్ట్రలో ఎన్ని మిలియన్ల పట్టణ జనాభా ఉంది నలభై ఐదు పాయింట్ ఎనిమిది యాభై పాయింట్ ఎనిమిది యాభై మూడు పాయింట్ నాలుగ ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాభై పాయింట్ ఎనిమిది మిలియన్ల పట్టణ జనాభా ఉంది మహారాష్ట్రలో ఇరవై నాలుగో ప్రశ్న చూస్తున్నాం మహారాష్ట్రలోని పట్టణ జనాభా దేశంలోని మొత్తం పట్టణ జనాభాలో ఎంత శాతం ఆక్రమించింది పన్నెండు పాయింట్ ఐదు శాతమా పదమూడు పాయింట్ ఐదు శాతమా పద్నాలుగు పాయింట్ ఐదు శాతమా ఏది కాదు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పదమూడు పాయింట్ ఐదు శాతం ఇరవై ఐదో ప్రశ్న చూస్తున్నాం జాతీయ సగటు కంటే తక్కువ స్థాయిలో పట్టణీకరణ కొనసాగుతున్న రాష్ట్రాలు బీహార్ ఒడిషా అస్సాం ఉత్తరప్రదేశ్ పైవన్నీ జాతీయ సగటు కంటే తక్కువ స్థాయిలో పట్టణీకరణ సాగుతున్న రాష్ట్రాలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ అండి ఇరవై ఆరో ప్రశ్న చూస్తున్నాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని మిలియన్ల పట్టణ జనాభా ఉంది నలభై నాలుగు పాయింట్ నాలుగు యాభై నాలుగు పాయింట్ ఐదు యాభై ఏడు పాయింట్ ఎనిమిది అరవై పాయింట్ మూడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నలభై నాలుగు పాయింట్ నాలుగు ఇరవై ఇరవై ఏడో ప్రశ్న చూస్తున్నాం తమిళనాడులో ఎన్ని మిలియన్ల పట్టణ జనాభా ఉంది నలభై నాలుగు పాయింట్ నాలుగు ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది యాభై ఏడు పాయింట్ ఎనిమిది అరవై పాయింట్ మూడు ఆన్సరీజ్ ఆప్షన్ బి ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది మిలియన్ల పట్టణ జనాభా ఉంది ఇరవై ఎనిమిదో ప్రశ్న చూస్తూ ఉన్నాం ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాంలో ఎంత శాతం పట్టణ జనాభా కలిగి ఉంది యాభై ఒకటి పాయింట్ ఐదు శాతమా యాభై ఐదు పాయింట్ ఆరు శాతమా యాభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతమా ఏది కాదు ఆన్సరీస్ ఆప్షన్ ఏ యాభై ఒకటి పాయింట్ ఐదు శాతము ఇరవై తొమ్మిదవ ప్రశ్న చూస్తున్నా నలభై శాతానికి పైగా పట్టణీకరణ సాధించిన రాష్ట్రాలు ఏవి తమిళనాడు కేరళ మహారాష్ట్ర గుజరాత్ పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి ముప్పయో ప్రశ్న చూస్తున్నా పట్టణీకరణ కోసం భారత ప్రభుత్వ కార్యక్రమాలు ఆప్షన్ ఏ స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ఆప్షన్ బి హృదయ్ ఆప్షన్ సి స్మార్ట్ సిటీలు అమృత మిషన్ ఆప్షన్ డి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఆప్షన్ ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఆప్షన్ ఎఫ్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆప్షన్ జీ పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ జి పైవన్నీ అండి ముప్పై ఒకటో ప్రశ్న చూడబోయే ముందు వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మేము ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముప్పై ఒకటో ప్రశ్న చూస్తున్నాం పట్టణాలలో అధిక జనాభా ఒత్తిడి వలన కలిగే సామాజిక సమస్యలు ఏవి మురికి వాడలు నేరాలు నిరుద్యోగం పట్టణ పేదరికం కాలుష్యం రద్దీ పైవన్నీ పట్టణాలలో అధిక జనాభా ఒత్తిడి వలన కలిగే సామాజిక సమస్యలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి ముప్పై రెండో ప్రశ్న చూస్తూ ఉన్నాం వ్యాప్తంగా దాదాపుగా పదమూడు పాయింట్ ఏడు ఏడు మిలియన్ల మురికివాడలు ఉన్నాయండి దేశవ్యాప్తంగా ఎన్ని మిలియన్ల జనాభాకు ఇవి ఆశ్రయం కల్పిస్తూ ఉన్నాయి అరవై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది మిలియన్ల యాభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది ఐదు మిలియన్ల డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు మిలియన్ల యాభై నాలుగు పాయింట్ ఐదు ఆరు మిలియన్ల ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అరవై ఐదు పాయింట్ నలభై నాలుగు తొమ్మిది మిలియన్ల జనాభాకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు పాయింట్ ఏడు మిలియన్ల మురికివాడలు ఆశ్రయం కల్పిస్తూ ఉన్నాయి ముప్పై మూడో ప్రశ్న చూస్తే పట్టణీకరణ యొక్క అనేక సామాజిక సమస్యలలో అత్యంత బాధాకరమైన సమస్య గృహాల సమస్య అనరో అనారోగ్యాల సమస్య కాలుష్య సమస్యన ఏది కాదు ఆన్సరీస్ ఆప్షన్ ఏ గృహాల సమస్య ముప్పై నాలుగో ప్రశ్న చూస్తున్నాం అధిక జనాభా మురికివాడల వలన కలుగు వ్యాధులు టైఫాయిడ్ విరోచనాలు ప్లేగు డయేరియా కోవిడ్ నైన్టీన్ పైవన్నీ ఆన్సరీస్ ఆప్షన్ డి పైవన్నీ అండి ముప్పై ఐదో ప్రశ్న చూస్తున్నాం మానవ కార్యకలాపాల కారణంగా చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల కంటే గణనీయంగా వేడిగా హీట్ ప్రెజర్ ఎక్కువగా ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలను ఏమంటారు ఆప్షన్ ఏ అర్బన్ హీట్ ఐలాండ్స్ యూహెచ్ఐ అంటారా ఆప్షన్ బి పట్టణ హరిత గృహ ప్రభావం అంటారా ఆప్షన్ సి హీట్ ఐలాండ్స్ అంటారా ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అర్బన్ హీట్ ఐలాండ్స్ యూహెచ్ఐ అంటారు ముప్పై ఆరో ప్రశ్న చూస్తున్నాం అధిక జనాభా పట్టణీకరణ వలన ఎటువంటి నేరాలు పెరుగుతూ ఉన్నాయి వనరుల కొరత జరుగుతూ ఉంది రద్దీ అధికంగా ఉంటుంది పేదరికం రేటు పెరుగుతుంది నిరుద్యోగం పెరుగుతుంది సామాజిక అసమానతలు ఉంటాయి హింస మాదక ద్రవ్యాల దుర్వినియోగం వివిధ సామాజిక సమస్యలు ఆప్షన్ ఇ పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఇ పైవన్నీ అండి ముప్పై ఏడో ప్రశ్న చూస్తున్నాం పట్టణ జనాభా వలన ఎటువంటి కాలుష్యం జరుగుతూ ఉంది గాలి కాలుష్యం జరుగుతుందా నీరా నీరు కాలుష్యమా శబ్ద కాలుష్యమా భూమి కాలుష్యమా పైవన్నీనా ఆన్సరీస్ ఆప్షన్ ఈ పైవన్నీయండి ముప్పై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం ప్రజా రవాణా ఎంపికలు లేకపోవడం మరియు పెరుగుతున్న వాహనాల కారణంగా పట్టణాలలో తరచుగా జరిగే ఇబ్బందులు ట్రాఫిక్ రద్దీ ఎదుర్కోవడం వాయు కాలుష్యం ఇంధన వినియోగం పెరగడం పైవన్నీ ఆన్సరీస్ ఆప్షన్ డి పైవన్నీయండి ముప్పై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం ప్రపంచం పట్టణీకరణను కొనసాగిస్తున్నందున స్థిరమైన పట్టణ అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుంది దాని యొక్క నిర్వహణ మీదన సామాజిక స్థితిగతుల మీదన మానవ వనరుల మీదన ఏది కాదు ప్రపంచం పట్టణీకరణను కొనసాగిస్తున్నందున స్థిరమైనటువంటి పట్టణ అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుంది ఆప్షన్ ఏ నిర్వహణ మీద ఆధారపడి ఉంటుందండి నిర్వహణ అనేది బాగా కొనసాగితే పట్టణ అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఇక నలభై ప్రశ్న చూస్తున్నాం హరిత జీవనం మరియు స్థిరమైన ప్రకృతి దృశ్యాల కోసం పట్టణ కార్యక్రమాల కోసం వేటిని ప్రోత్సహించవచ్చు ప్రైవేటు పెట్టుబడులన ప్రభుత్వ పెట్టుబడులన ప్రపంచ బ్యాంకు రుణాన్య ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రైవేటు పెట్టుబడులను పెట్టుబడులను ఆహ్వానించి కొంత రుసుములను వసూలు చేసుకునే విధంగా హరిత జీవనాన్ని పార్కులను ఇలాంటి డెవలప్మెంట్స్ మనం కోరుకోవచ్చు ఇక నలభై ఒకటో ప్రశ్న చూస్తూ ఉన్నాం పట్టణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాల కోసం అవసరమైనటువంటి జ్ఞానము మరియు నైపుణ్యాలను మెరుగుపరచడానికి పట్టణ నివాసితులకు ఏమి చేయాలి ఆప్షన్ ఏ విద్యా మరియు అభివృద్ధి చేపట్టాలి ఆప్షన్ బి నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థలు ఏర్పాటు చేయాలి ఆప్షన్ సి విద్యా అభివృద్ధిలో పెట్టుబడులను ఆకర్షించాలి ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ అండి నలభై రెండవ ప్రశ్న చూస్తున్నాం పట్టణ ప్రాంతాలలో గృహాల కొరతను పరిష్కరించడానికి ప్రభుత్వాలు ఏమి చేయాలి తక్కువ ఆదాయ వ్యక్తులు మరియు పట్టణము వర్గాలను గుర్తించాలి ఆప్షన్ బి వారికి తగిన గృహాలను అందించాలి ఆప్షన్ సి ఇళ్ళ పట్టాలు ఇల్లు కట్టించి పంపిణీ చేయాలి ఆప్షన్ డి పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్ని అండి నలభై మూడో ప్రశ్న చూస్తున్నాం పట్టణ ప్రాంతాలు దేశం యొక్క దేనిని పెంచడానికి ఉపయోగపడతాయి జీడిపి జేడిపి ఎస్డిపి ఏది కాదు పట్టణ ప్రాంతాలు దేశం యొక్క దేనిని పెంచడానికి ఉపయోగపడతాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీడిపిని పెంచడానికి ఉపయోగపడతాయి నలభై నాలుగో ప్రశ్న చూస్తున్నాం పట్టణీకరణ యొక్క ప్రాముఖ్యతను పెంచడానికి ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి ఆప్షన్ బి మెరుగైన జీవన ప్రమాణాలు ఆప్షన్ సి సామాజిక మరియు సాంస్కృతిక వైవిధ్యం ఆప్షన్ డి సమర్థవంతమైనటువంటి వనరుల వినియోగం ఆప్షన్ ఈ ప్రపంచ పోటీతత్వం ఆప్షన్ ఎఫ్ పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఎఫ్ పైవన్నీ అండి నలభై ఐదో ప్రశ్న చూస్తున్నాం ఒక కొత్త ప్రదేశంలో శాశ్వతంగా లేదా తాత్కాలికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదలడాన్ని ఏమంటారు వలస వెళ్ళడమా పనికి వెళ్ళడమా వేరే ప్రదేశానికి వెళ్ళడమా ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వలస వెళ్ళడం అంటారు నలభై ఆరో ప్రశ్న చూస్తున్నాం వలసల రకాలు తెలపండి ఆర్థిక వలసలు సామాజిక వలసలు రాజకీయ వలసలు పైవన్నీ ఆన్సరీస్ ఆప్షన్ డి పైవన్నీ అండి నలభై ఏడో ప్రశ్న చూస్తున్నాం వలసలకు పర్యావరణ కారణాలు తెలపండి వరదలు రావడం భూకంపాలు రావడం కోవిడ్ నైన్టీన్ వంటి వ్యాధులు ప్రకృతి వైపరీత్యాలు పైవన్నీ ఆన్సరీస్ ఆప్షన్ ఈ పైవనీయండి నలభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం వలసలు శాశ్వతమైనవి తాత్కాలికమైనవి లేదా కాలానుగుణమైనటువంటివి కావచ్చు అయితే ఇవి ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాలకు జరుగుతూ ఉంటాయి ఆప్షన్ ఏ గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలక ఆప్షన్ బి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలక ఆప్షన్ సి పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలక ఆప్షన్ డి పైవన్నీనా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి నలభై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళే వలసదారులను ఏమని పిలుస్తారు వలసదారుడు శరణార్థి టూరిస్టు ఏది కాదు ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళే వలసదారులను ఏమంటారు అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి శరణార్థి అంటారు యాభై ప్రశ్న చూస్తున్నాం భారతదేశ భూభాగం అంతటా స్వేచ్ఛగా తిరగడానికి మరియు భారతదేశం యొక్క ఏ భూభాగంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడడానికి హక్కును ఇచ్చేది ఏది ఆప్షన్ ఏ భారత రాజ్యాంగం ఆప్షన్ బి అధికరణ పంతొమ్మిది ఆప్షన్ సి ఏ బి ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ బి భారత రాజ్యాంగంలోని అధికరణ ఆర్టికల్ నైన్టీన్ ఈ యొక్క హక్కును కల్పిస్తూ ఉంది ఇక యాభై ఒకటో ప్రశ్న చూస్తున్నాం భారతదేశంలో వివాహం కారణంగా పురుషుల వలసలు కేంద్రీకృతమైన రాష్ట్రం ఏది సిక్కిం మేఘాలయ బీహార్ ఉత్తరప్రదేశ్ భారతదేశంలో వివాహం కారణంగా పురుషుల వలసలు కేంద్రీకృతమైనటువంటి రాష్ట్రం ఏది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మేఘాలయ యాభై రెండవ ప్రశ్న చూస్తున్నాం రెండు వేల ఇరవయో సంవత్సరం నాటికి సుమారు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వలసదారులు ఉన్నారు రెండు వందల ఎనభై ఒక్క మిలియన్ల మంది రెండు వందల డెబ్భై మిలియన్ల మంది రెండు వందల యాభై మిలియన్ల మంది ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెండు వందల ఎనభై ఒక్క మిలియన్ల మంది యాభై మూడో ప్రశ్న చూస్తున్నాం అంతర్జాతీయ వలసలు సవాళ్లు మరియు ఇబ్బందుల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఏ తేదీన అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం జరుపుకుంటారు డిసెంబర్ పద్దెనిమిది అక్టోబర్ పద్దెనిమిది ఆగస్టు పద్దెనిమిది ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిసెంబర్ పద్దెనిమిది యాభై నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం భారతదేశంలో అతిపెద్ద వలస దేశం భారతదేశం అనేది అతిపెద్ద వలస దేశం ఇది అనేక దేశాలకు శ్రామిక శక్తిని సరఫరా చేస్తూ ఉంది రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నాటికి ఎన్ని దేశాలకు భారత శ్రామిక శక్తి భారత ప్రజలు వలస వెళ్ళారు నూట తొంభై దేశాలకు వలస వెళ్ళారా నూట తొంభై మూడా నూట యాభై నూట ఎనభై మూడు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నూట తొంభై మూడు దేశాలకు వలస వెళ్ళారు భారత ప్రజలు ఇక యాభై ఐదో ప్రశ్న చూస్తే వలసలకు కారణాలు ప్రధాన కారణాలు ఉద్యోగ అవకాశాలు హింసాత్మక సంఘర్షణల నుండి తప్పించుకోవడానికి విద్యా ప్రయోజనాల కొరకు వివాహం లేదా కుటుంబ జీవన కొరకు పైవన్నీ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి యాభై ఆరో ప్రశ్న చూస్తున్నాం ఇండో ఆర్య ప్రజలు భారత ఉపఖండంలోకి వలస వచ్చారు అని చెప్పే పరికల్పన తెలిపే సిద్ధాంతం ఇండో ఆర్య వలస సిద్ధాంతమా ఆర్యుల వలస సిద్ధాంతమా ఇండో ఆర్య వలసల ఆప్షన్ డి బీకామా సీనా ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి సి ఆర్యుల వలస సిద్ధాంతం అని కూడా అంటారు ఇండో ఆర్య వలసలు అని కూడా అంటారు యాభై ఏడో ప్రశ్న చూస్తే నేటి ఉత్తర భారతదేశం పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక మాల్దీవుల్లో మాట్లాడే భాషలు ఏ జాతి సమూహం నుంచి వచ్చినవేని చరిత్రకారుల అభిప్రాయం ఇండో ఆర్య భాషల ఇండో అమెరికన్ భాషల ఇరానియన్ భాషల ఏది కాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇండో ఆర్య భాషలు అంటారు యాభై ఎనిమిదో ప్రశ్న చూస్తున్నాం ఏ పొరుగు దేశాల నుంచి అత్యధికంగా వలసదారులు భారతదేశానికి వస్తూ ఉంటారు వస్తున్నారు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బంగ్లాదేశ్ యాభై తొమ్మిదో ప్రశ్న చూస్తున్నాం కింది ఏ రాష్ట్రం గరిష్ట సంఖ్యలో వలసదారులను పంచుకుంటూ ఉంది ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మహారాష్ట్ర బీహార్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ అరవయో ప్రశ్న చూస్తున్నాం కింది పట్టణ సముదాయాలలో వలస జనాభాలో అత్యధిక వాటాను కలిగి ఉన్న ప్రాంతం ముంబై ఢిల్లీ బెంగళూరు చెన్నై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ముంబై ఓకే ఫ్రెండ్స్ ఇది భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ పట్టణీకరణ మరియు వలసలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు వాటి సమాధానాల వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి Thanks for watching.